హలో నమస్తే వెల్కమ్ టు ఫైర్ టీవీ తెలుగు నేను మీ పవన్ వెనకాల చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది దక్షిణ కాశీగా విరాజిల్లుతున్నటువంటి వేములవాడ పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రమైన వేములవాడలో మనం ఉన్నాం వేములవాడ రాజకీయాల వైపు తొంగి చూస్తే రాజన్నంత ప్రసిద్ధి చెందిన నాయకుడు ఎందుకంటే అటు పౌరసత్వ వివాదంలో కావచ్చు ఇటు జర్మనీ బాబుగా ముద్రపడ్డ నాయకుడిగా కావచ్చు చెన్నమనేని రమేష్ బాబు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక గతంలో జరిగిన ఎన్నికల విషయానికి వెళ్తే మాత్రం తెరాస పార్టీ అభ్యర్థి చిన్నమనేని రమేష్ బాబుకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్కు మాత్రమే గట్టి పోటీ నడిచినట్టుగా మనకు సమాచారం ఉంది సో ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మాత్రం అటు తెరాసాకి ఇటు కాంగ్రెస్కి బీజేపీకి కూడా గట్టి పోటీ నడిచే అవకాశాలు ఉన్నట్టుగా మనకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తూ ఉన్నారు ఇక తెరాస విషయానికి వెళ్తే వేములవాడ చిన్నమనేని వంశానికి కంచుకోట లాంటిది ఎందుకంటే నాలుగు దశాబ్దాలుగా చిన్నమనేని రాజేశ్వరరావు గారు వాళ్ళ కుమారుడైన చిన్నమనేని రమేష్ బాబు గారు స్థానిక ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలో చేరికైనప్పటి నుండి ఎనుగు మనోహర్ రెడ్డి గారు కావచ్చు స్థానికంగా ఉన్న ఇతరితర టీఆర్ఎస్ నాయకులు కావచ్చు ఎమ్మెల్యే టికెట్ ఆశించడంలో చాలా గట్టి పోటీ పడుతూ ఉన్నారు కానీ వేములవాడ నియోజకవర్గంలోకి వైద్య విజ్ఞాన సంస్థల చైర్మన్ చెలిమేడ లక్ష్మీ నరసింహారావు ఎంట్రీ మాత్రం చిన్నమనేని రమేష్ బాబుకి చెమటలు పట్టిస్తుందనే చెప్పుకోవచ్చు చెలిమేడ లక్ష్మీ నరసింహారావు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు అందరికి కూడా తెలిసిన విషయమే ఎప్పుడైతే తెరాస పార్టీలో చేరిక అయ్యారో వేములవాడ నియోజకవర్గంలో అటు మెడికల్ క్యాంపులు కావచ్చు ఇటు అంబులెన్స్ల వితరణ కావచ్చు వేములవాడ నియోజకవర్గంలో విస్తృతంగా సేవా కార్యక్రమంలో లీనమైనట్టుగానే మనకు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు నాయకులు కావచ్చు అటు చిన్నమనేని రమేష్ బాబు గారి క్యాడర్ కూడా అటు కేటీఆర్ డైరెక్షన్లోనే చెలిమేడ లక్ష్మీ నరసింహారావు ఇంత వేగంగా పనిచేస్తూ ఉన్నారు అంటే టీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇస్తామని చెప్పిందో చెప్పలేదో అది ఆ పార్టీకే తెలుసుంటుంది కానీ స్థానికంగా ప్రజలు మాత్రం ఇది ఖచ్చితంగా చెలిమేడ లక్ష్మీ నరసింహారావు కేటీఆర్ డైరెక్షన్లోనే వాళ్ళు ఇంత విస్తృతంగా పర్యటిస్తూ ప్రజాక్షేత్రంలో ఇన్ని సేవా కార్యక్రమాల్లో లీనమైనట్టుగా మనకు విశ్వసనీయ సమాచారాలు ఉన్నాయి అసలు వేములవాడ నియోజకవర్గానికి అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటే వాళ్ళకు నిజమైన పనులు జరుగుతాయనే ఆలోచనలో ఉన్నారా ప్రజలు లేక తెరాస అభ్యర్థి గెలిస్తే నిజంగా మేము సంతోషపడతామనే ఆలోచనలో ఉన్నారా లేక బీజేపీ అభ్యర్థి గెలిస్తే మేము నిజంగా మేము సాటిస్ఫై అయ్యి అవుతామనే ఆలోచనలో ఉన్నారో ఒక్కసారి వేములవాడ నియోజకవర్గంలో ఉన్న ప్రజలతో మీకు చెప్పించే ప్రయత్నం చేస్తా సో వేములవాడలో మనం ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలతో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా నమస్తే బాపు నమస్తే నమస్తే ఏ ఊరు మీద వేములవాడ వేములవాడ సో వేములవాడలో అభివృద్ధి ఏ రకంగా ఉంది మరి ఎట్లా ఉంది వేములవాడ అభివృద్ధి మంచిగానే ఉంది బాగుందా బాగుంది ఇక్కడ ఎమ్మెల్యే రమేష్ బాబు పౌరసత్వ వివాదంలో కానీ జర్మనీ బాబు కానీ ముద్రపడ్డ నాయకుడు అని చెప్పేసి అంటా ఉన్నారు స్థానికంగా నియోజకవర్గంలో మీరేమంటారు మరి వాళ్లకు పడిరాడి పార్టీ వాళ్ళు వేములవాడ రమేష్ బాబు మంచిగా లేడని అనడం జరుగుతుంది పని అభివృద్ధి మంచిగా చేస్తున్నాడు చాలా పనులు అయితే చేస్తున్నాడు మరి రైతు బంధు ఇస్తున్నాడు ఆధార పింఛన్ ఇస్తున్నాడు వాళ్ళ ముసలాల పింఛన్లు కూడా ఇస్తున్నాడు కాకపోతే మా బీమా ఇస్తున్నాడు రైతులకు కానీ మా ఆధార్ కార్డులు కానీ తర్వాత రేషన్ కార్డులు కానీ తర్వాత లేబర్ కార్డుల గురించి కానీ ప్రతి అని ఎమ్మెల్యే పట్టించుకొని తర్వాత ముఖ్యమంత్రి దాకా పోతుండా ఏం చేస్తుండా తెప్పిస్తుండు గుడి చెర్మన్ గుడి కూడా డెవలప్మెంట్ చేసిండు ఇప్పుడు టెంపుల్కి వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి సంవత్సరానికి 100 కోట్లు కేటాయిస్తానని కేసీఆర్ చెప్పడం జరిగింది సో 100 కోట్లు ఇస్తున్నారా మరి అది నిజమేనా అసలు 100 కోట్లు ఇస్తుండా అనేది అంటే మనకు అంత గుర్తులేదు కానీ కాకపోతే అభివృద్ధి చేస్తే ఇచ్చినట్టే అనిపిస్తుంది మా వందంలో వేములవాడ గురించి సో కరోనా టైంలో కూడా ఎమ్మెల్యే రమేష్ బాబు వేములవాడలో లేడు అసలు ప్రజలకు అందుబాటులో లేడని అంటా ఉన్నారు నిజమేనా కరోనా టైంలో ఆయన పోయిండు కాబట్టి ఏది అప్పుడు ఏదో వాళ్ళకు ఏదో పండగ ఉండే క్రిస్మస్ పండుగ ఉండే ఆయన అటు పోయే వరకు రాలేకపోయిండు ఏది 6 నెలలు రాలే ఇవి ఆయన రావడానికి కూడా అప్పుడు లేకుండా కదా ఇవి జర్మనీ నుంచి రాలే వచ్చినాక మస్తు డెవలప్ చేసిండు మస్తు అందరికి పనిచేసిండు అన్ని పనులు కూడా చేసేసిండు సో ఇప్పుడు తెరాసలో టికెట్ విషయంలో చిన్నమనేని రమేష్ బాబుకి చెలిమేడ లక్ష్మీ నరసింహకు పోటీ నడుస్తున్నట్టు సమాచారం ఉంది సో టికెట్ ఒకవేళ చెలిమేడ లక్ష్మీ నరసింహకి వస్తే లక్ష్మీ నరసింహ వైపు చూడరా మీరు లక్ష్మీ నరసింహకు సపోర్ట్ చేస్తారా
లక్ష్మీ నరసింహకు మేము ఎట్లా సపోర్ట్ ఇస్తాం? మాకు ఇప్పుడు ఇప్పటికి 14 సంవత్సరాలు పని చేస్తుండు కాబట్టి మేము అటు చేయలేము. టీఆర్ఎస్కే చేస్తాం, తర్వాత రమేష్ బాబు చేస్తాం, కేసీఆర్కే చేస్తాం. సో టీఆర్ఎస్ టికెట్ చెల్మెల లక్ష్మీ నరసింహకి సపోర్ట్ చేస్తారా మరి మీరు? టీఆర్ఎస్ టికెట్ వచ్చినా చెల్మెలకు చేయలేము. ఈ రమేష్ బాబు కాకపోతే ఇండిపెండెంట్ కానీ చేస్తాడు కావచ్చు, చేస్తే ఇదే చేస్తాం. అంటే టీఆర్ఎస్ కోటే సార్ ఫైనల్గా? జనరల్గా టీఆర్ఎస్ కోట్ ఇస్తాం. చెప్పండి అన్న, మీ దేవుడు వేమలోడేనా? వేమలోడ. పేరేం పేరు? మీ పేరేం పేరు? అబ్దుల్ రజాక్. అబ్దుల్ రజాక్, ఎట్లా ఉందన్న వేమలోడ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి? ఎమ్మెల్యే ఏ రకంగా పనిచేస్తూ ఉన్నాడు వేమలోడలో? మా రమేష్ బాబు మంచి చేస్తున్నాడు, చాలా మంచి చేస్తున్నాడు. టీఆర్ఎస్ క్యాండిడేట్ వన్, టీఆర్ఎస్ కార్యకర్తవా? టీఆర్ఎస్, బీఆర్ఎస్. బీఆర్ఎస్, సో ఇప్పుడు బీఆర్ఎస్లో చిన్నమనేని రమేష్ బాబుకి, చెల్లమెడ లక్ష్మీ నరసింహారావుకి టికెట్ విషయంలో కొంచెం వివాదం జరుగుతూ ఉంది. టికెట్ ఎవరికి వస్తుందో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ చిన్నమనేని రమేష్ బాబుకి టికెట్ రాక చెల్లమెడ లక్ష్మీ నరసింహకి టికెట్ వస్తే మీరు టీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తారా, వేరే పార్టీ వైపు చూస్తారా? ఎట్లా అయినా కానీ మేము టీఆర్ఎస్కి సపోర్ట్ చేద్దాం. అంటే టికెట్ చెల్లమెడ లక్ష్మీ నరసింహకి వచ్చినా ఆయనకి సపోర్ట్ చేస్తారా? అంటే ఎవరైనా కానీ మేము టీఆర్ఎస్, మా కేసీఆర్ ముఖ్యం కాబట్టి మేము టీఆర్ఎస్ఏ. ఇప్పుడు రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి సంవత్సరానికి 100 కోట్లు ఇస్తా అని చెప్పడం జరిగింది కేసీఆర్ గారు. ఇస్తున్నాడా మరి? నిజంగానే వస్తున్నాయా నిధులు? వస్తున్నాయా? డెవలప్మెంట్ జరుగుతూ ఉందో వేమలోడ? అంటే కొంచెం కొంచెం జరుగుతుంది, ఒకటేసారి కూడా జరగదు కదా, కొంచెం కొంచెం జరుగుతుంది. రాజు శ్రీనివాసు పలుమార్లు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది, ఆయనదికి ఏమైనా చూసే అవకాశం ఉంటాయా? అంటే ఇక ఆయనది ఎట్లున్నదో, ఆయనే ఆలోచన అయ్యేది, మనదేం లేదు. అంటే టీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తారు ఫైనల్గా? టీఆర్ఎస్ఏ. సో వేమలవాడలో కూరగాయలు అమ్ముకోవడానికి ఒక అమ్మ కూర్చున్నారు, వారిని మందలించే ప్రయత్నం చేస్తా. నమస్తే అమ్మ. నమస్తే. ఏం పేరు? మీ పేరేం పేరు? నా పేరు నర్సవ్వ. నర్సవ్వ, వేమలవాడ నమ్మేది? మాది ఎల్లడ కాదు, ఎదురుగట్ల. ఎదురుగట్ల, ఎదురుగట్ల చూస్తే ఎక్కడ అమ్ముకుంటే మాది నడి రోడ్ కూర్చుంటే మొత్తం ఎక్కడ దుకాణాలు అందరూ తిట్టవాటరి, లేవనవాటరి. ఎక్కడ మార్కెట్ లేదా? మార్కెట్ ఏర్పాటు చేయలేదు? మార్కెట్ లేదు, ఏం లేదు, ఇంకా ఏది లేదు. మార్కెట్ చేయలేదా? లేదు, ఎర్రటి ఎండలుగా అమ్ముతున్నావు. ఎన్నెన్న సొంత బిడ్డలు చేస్తే పింఛన్ లేదు, ఏం లేదు. నిన్న చేసిన పింఛన్ నువ్వు పెట్టుకోలేదు? పింఛన్ అప్లై చేసుకోలేదు? అప్లై చేసుకుని రావాట, రావంటాడు. ఎందుకు రాదు? మీకు ఏజ్ లేదా? ఏజ్ ఎందుకు? ఏజ్ ఉంది, అన్ని ఉన్నాయి. ఇయ్యరాట, ఉన్నోనికే ఇస్తారు. నిన్న మన బిడ్డలు చేసుకొని ఒక్కరోజు చేసిన ఇస్తారట. మేము గరీబులు చాలా లేవైతే మాకు ఇల్లు రావద్దా? ఇల్లు లేవు, భూమి లేవు, వ్యవసాయం ఏది లేదు. చేసుకో బతుకుడే, సాయంత్రం నడుపుకోడు, బిడ్డలు చేసుకుని బతుకునే వారి దాకా. బిడ్డలు చేద్దామంటే ఇప్పుడు కార్యకర్యం నొయ్యబట్టే నరాలని గుంతున్నాయి. కూరగాయలు అమ్ముకున్నామంటే నడి రోడ్డు అమ్ముకుంటే దుకాణాలు లేచిపోమన్నాడ్రి, లేచిపోయి రద్దాది కడద్ది కడద్దని అంటే దుకాణాలు గుంజాడ్రి. ఇప్పుడు మీ డబుల్ బెడ్రూమ్ గురించి మాట్లాడుతున్నారు కదా, అప్లై చేసుకున్నారా మీరు? అప్లై చేసుకున్నా కానీ ఇవి అంటారు కదా, ఏమన్నా ఇల్లు ఇవ్వాలట, బాగా చేసుకొని కట్టుకుంటుంది బాగా. ఇప్పుడు లే, భూమి లేదు, తాగలేదు, ఏది లేదు. ఇల్లు ఇవ్వద్దా? ఇల్లు ఇస్తలేడు, ఏమి ఇస్తలేడు, ఉన్నోనికే ఇస్తారు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ గురించి ఎమ్మెల్యే దగ్గరకు అడిగినావా మరి? అడిగాము రాయించాం, కానీ మీరు రాదట అంటారు ఏమైనా కానీ. ఒకవేళ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి మరి, ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు కొట్టేస్తావు ఈసారి? ఎవరికి వేస్తాం? ఇది బెడ్రూమ్ ఇచ్చిన వాళ్ళకి వేస్తాం. డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన వాళ్ళకి మరి? ఇప్పుడు టీఆర్ఎస్ ఇస్తా, టీఆర్ఎస్ వేస్తావు మళ్ళీ? వేస్తా. డబుల్ బెడ్రూమ్ కావాలి మొత్తం? కావాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ వైపు చూడవా? ఎవరైతే వేస్తే వాళ్ళకి వేస్తాం ఓటు. డబుల్ బెడ్రూమ్ మరి? మాకు లేని వాళ్ళకు మేము చాలా వాళ్ళం, మాకు ఏం లేదు. లేని వాళ్ళకి అక్కడ ఇక్కడ రెండు ఎకరం భూమి కాబట్టి అవన్నీ అలా ఉన్నోనికే ఇస్తారు మొత్తం. లేని ఒక్క ఏం లేదు, ఎట్లా బతుకు చెప్పాలి? బాగా చెప్పు మీరే, ఎంత చేసుకుని బతుకు? ఎర్రటి ఎండలు అమ్ముతే కళ్ళు చీకట్లు వస్తున్నాయి, ఎర్రటి ఎండలు అంటే అమ్ముతే మేము చక్కెర వస్తుంది. ఈ దుకాణం లేచిపోయి అద్దె అద్దం దుకాణం దిగారు అనమాట. ఎక్కడ మార్కెట్ గురించి మాకు మార్కెట్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేని అడిగిరా మీరు? ఎమ్మెల్యే అడిగినా ఏమో కట్టడం అంటారు, అది ఓపెనింగ్ లేదు, ఏం లేదు, పొమ్మంటలేరు, అమ్మట్లేరు, ఇంకేం చేయలేదు. ఎన్నడూ అంటారు 2 ఏళ్ళు అనవాటికి అయితే అయింది 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 ఏది లేదు. 10 ఎకరాలు 20 ఎకరాలు భూమి కొయ్యవట్రి అట్టలకి ఏది లేకపోయాయి.